ఇప్పుడు మనం వినబోయే కథ ఉపదేశం రచన ఇంద్రగంటి జానకి బాలగారు మరి కథలోకి వెళ్దామా శ్రీదేవి ముస్తాబు పూర్తయింది ఆమె మేనత్త కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రొద్దున్న ఆమె చెవిలో చెప్పింది నీకో రహస్యం చెప్పాలి అని అది ఏమిటా అని శ్రీదేవి మనసు తహతహలాడిపోతోంది రాత్రి పెళ్లి తతంగం పూర్తయ్యేసరికి రెండున్నర అయింది కళ్ళు మంటలుగా ఉన్నాయి అయినా మనసంతా ఏదో తెలియని తత్తరపాటు ఆనందం ఉద్వేగం మళ్ళీ అంతలోనే భయం తొలిరేగి అనే దానికి భార్యాభర్తలు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు జీవితంలో మొదటిసారి పొందే మధురానుభూతి జీవితాంతం అమూల్యంగా నిలిచిపోయేటటువంటి స్నేహబంధం శ్రీదేవికి నిమిషం ఒక యుగంగా ఉంది గడుస్తున్న నిమిషం భయపెడుతూనే ఉంది ఏవైనా అత్తయ్య ఏదో మాట చెప్తానంది అదేమిటో తెలుసుకోవాలి శ్రీదేవి రూపంలోనూ గుణంలోనూ మేనత్త మాణిక్యంలా ఉంటుంది అందమైన రూపమైనా సరే విపరీతమైన గడుసుతనం జానతనం సొత్తు అందుకే ఆ మేనగోడలంటే మాణిక్యానికి కూడా ఎనలేని ప్రేమ ఇష్టం ఇద్దరి ఆలోచన ధోరణి ఒకే మాదిరిగా ఉంటుంది నిజానికి శ్రీదేవికి తల్లి మెతకతనం మొహమాటం ఏమాత్రం నచ్చవు చిరాకు పడుతూ ఉంటుంది తల్లి మీద తరచు శ్రీదేవి పూలజడ ముందుకేసుకుని రాళ్ల చేమంతి పువ్వు గట్టిగా బిగించబడింది బిగించుకుంది ఇంతలో సరస్వతి గదిలో అడుగు పెడుతూనే స్త్రీలు కాఫీ తాగావటే అసలే వస్తుందేమో అంటూ కూతురు దగ్గర చేరి ఒకసారి ముంగురులు సవరించి నెమ్మదిగా అడిగింది అంత కన్నుమూసి తెరిచేలోగా అయిపోయింది పెళ్ళి పెళ్ళి అని అనుకున్నంతసేపు పట్టలేదు జాగ్రత్తగా మసులు కొమ్మ అత్తారింట్లో వాళ్ళు ఎలా చెప్తే అలా విను ఇక్కడ అన్నిటికీ ఎగిరినట్టు ఎగరకూడదు అక్కడ అంది శ్రీదేవి విసుగ్గా తల్లి వంక చూసింది అమ్మ ఎప్పుడూ ఇంతే ఎవరో చెప్పినట్టు వినమంటుంది కానీ తను చెప్పినట్టు ఎదుటి వాళ్ళు వినాలి అని అనుకోదు అత్తయ్య ఎక్కడికి వెళ్ళిందమ్మా అంది సరస్వతి ముఖం చిన్నబోయింది తన మాటకు విలువ వదుకుతురు పైగా తనుండగా అత్తయ్య గురించి అడుగుతోంది నిజంగా ఈ పిల్ల మాత్రం ఆడపడుచు నోట్లోంచి ఊడిపడింది అనుకుంటుంది అయినా కొత్తగా పెళ్ళై అత్తారింటికి వెళ్ళబోతున్న పిల్ల మనసు కష్టపెట్టకూడదని తనే సర్దుకుని ఇంకా నిద్ర లేచిందో లేదో అంది నెమ్మదిగా వీరి మాటల్లోనే మాణిక్యం ఉరుకులు పరుగులతో వచ్చేసింది పాడు నిద్ర ఒళ్ళే తెలియలేదు ఎంతసేపు పడుకున్నానో పగట నిద్రకు తోడు కలలు కూడాను అవును అంతా తయారు చేసినట్టున్నారు బాగున్నవే శ్రీ నిన్ను చూసి అతని ఈ వేళ మోర్చపోవటం ఖాయం అంది గలగల శ్రీదేవి సిగ్గుగా అందంగా నవ్వింది ఆడబిడ్డ మాటల ధోరణి తెలుసున్న సరస్వతి సన్నగా నవ్వింది నేను వెళ్ళి కాఫీ కలిపికేస్తాం అంటూ సరస్వతి కదిలింది శ్రీదేవి వెంటనే అత్త ఏదో చెప్తానన్నావు అంది మాణిక్యం ప్రేమగా బుగ్గలు చిరిమి చెప్తానుగా అంటూ నెమ్మదిగా శ్రీదేవి చెవిలో చెప్పడం మొదలుపెట్టింది నాగస్వరానికి తల ఊపే పాములాగా ఆమె మేనత్త మాటలు శ్రద్ధగా వింది ఒక్కొక్క మాట వింటున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఒక్కొక్క వింత కాంతి వచ్చి చేరుతోంది ఆశ్చర్యంతో అప్పుడప్పుడు ఆమె కళ్ళు విశాలమయ్యాయి పద్మనాభం పడకుర్చీలో కూర్చున్నారు బయట బ్రహ్మాండమైనటువంటి ముసురు పట్టి వర్షం కురుస్తోంది ఇంకా అయినా సరే అతని మనస్సు తేలికగా మబ్బులు విడిన ఆకాశంలా ఉంది అతని మనస్సు సంతృప్తితో సంతోషంగా ఉంది నిజానికి పద్మనాభం ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోలేదు అతనికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు తల్లి ఉంది వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి అత్తారేళ్లకు పంపాలి అప్పుడు కానీ తన పెళ్లికి తొందర లేదని అతను ఎంత మొత్తుకున్నా తల్లి వినలేదు శ్రీదేవిని చూసిన క్షణం నుంచి తనను సాధించి చంపుకు తినేసింది సరే వరకు అనే వరకు కూడా వదలలేదు నువ్వు చిన్నవాడివే పెళ్ళంటూ చేసుకుంటే నీ అత్తారి బలం ఉంటుంది నీ మామగారు బావమరదులు నీకు సంబంధాలు వెతకటంలో సాయం చేస్తారు లేకపోతే నేనా ఆడదాన్ని నీకు అంతగా నీ వెనకాల నిలిచేవారు అండగా చెప్పు చక్కచక్క నాలుగు ఊళ్ళు తిరిగి సంబంధాలు చూస్తే శారదకి రమణకి ఏడాదిలో పెళ్లి చేసేద్దాం అంటూ మెడలు వంచి పెళ్ళికి కొప్పించింది అతనికి తల్లి అంటే ఎంతో ప్రేమ చిన్నప్పుడే తండ్రి పైన రెండో కంటివాడికి తెలియకుండా పిల్లల్ని పెంచి చదువు సంధ్యలు చెప్పించింది ఆమె అమ్మను సుఖపెట్టాలి అనేది పద్మనాభం తీవ్ర వాంఛ పద్మనాభం ఏ వ్యసనాలు లేని అరుదైన అపరూపమైన పెళ్లి కొడుకు అతన్ని తెలిసిన వాళ్ళంతా శ్రీదేవి అదృష్టవంతురాలని పదే పదే అనుకున్నారు పద్మనాభం అప్పటికీ పదోసారి అనుకున్నాడు శ్రీదేవి లాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టమని శ్రీదేవి తలంచుకుని నెమ్మదిగా అంది మిమ్మల్ని ఏమీ కోరను కానీ ఒక్కటి మాత్రం వినండి మీ చెల్లెళ్ళు నాకు చెల్లెళ్ళు మీ అమ్మగారు నాకు అమ్మ వాళ్ళకన్నీ చూడటం మీ అమ్మగారికి సేవ చేయటం నాకు ఎంతో ఇష్టం తృప్తి వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోయే ఊహ మాత్రం రాలేవకండి అందామె పద్మనాభ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు అతనిలోని ఆశ్చర్యానికి అంతే లేదు ఇది కళా నిజమా అనే సందేహంలో పడిపోయాడు అసలు ఎవరి జీవితంలోనైనా ఇలాంటి వ్యక్తి తారసపడుతుందా ఎంత గొప్ప మనసు ఎంత ఔదార్యం పరుల క్షేమం తప్ప మరొకటి కోరని మహాసాధ్వి ఉత్తమరాలు అత్తగారు ఆడపడుచులంటే ఆదిలోనే పరమశత్రువులుగా చిత్రించుకునే మన సంఘంలో శ్రీదేవి లాంటి వాళ్ళు ఎంత అరుదు ఆమె తనకు భార్యగా లభించడం ఎంతో అదృష్టం ఏమిటో మీలో మీరే తమ్మయంగా ఆలోచించుకుంటున్నారు నాకు చెప్పండి అంది కాస్త గారంగా మరి కాస్త మురిపెంగా ఆలోచన ఏమి లేదు అంత ఆశ్చర్యమే ఎందుకు నీలాంటి వివేకవతి నాకు భారీ అయినందుకు చాలు లేండి పొగడతలు అంది వయ్యారంగా గ్లాసుడు పాలు తీసుకెళ్ళి చటక్కన అవతల పారబోసి వచ్చింది శ్రీదేవి తీరా అత్తగారు రత్తయమ్మ చూడనే చూసింది ఆశ్చర్యపోవటంతో పాటు ఆమె మనస్సు విలవిల్ల ఆడిపోయింది ఆమె తనకెందుకు లేను ఊరుకోలేదు అదేమిటమ్మాయి పాలు పారబోసావు అంది శ్రీదేవి గతుక్కుమంది రాత్రి తాగాలని పెట్టుకున్నవి మర్చిపోయాను చేరెక్కిపోయాయి అంది తలగరేస్తూ అయ్యో గుర్తించుకుని తాగితే ఫలం ఫలం కానీ పారబోసుకుంటే వస్తుందమ్మా అంది అనటం నెమ్మదిగా అన్న బాధ స్పష్టంగా ధ్వనించింది ఆ మాటల్లో ఆ మాత్రం నాకు తెలుసు అంటూ శ్రీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రత్తాయమ్మ దిగులుగా కూర్చుంది ఇరవై ఏళ్ళుగా భర్త లేకపోయినా ఆడ మగ తనే కాపురం చేసుకుంటూ వస్తోంది వచ్చిన డబ్బుతో నాలుగు అమర్చిందే కానీ ఏ గాని అప్పు పెట్టలేదు కొత్తగా కోడలు వచ్చిందని సంబరంగా అనుకునేంతలో ఇంటి ఖర్చు తారా పదానికి అందుకుంది సేరున్నర పాలవాడికి రెండు సేరులున్నరకు పెరిగింది అదేమంటే మనిషికి అర్ధసేరు లెక్క కదా అంది శ్రీదేవి ఆరోగ్య సూత్రం వలిస్తూ రత్తాయమ్మకి నోట మాట రాలేదు మన మనకంత విరివిగా కొనేందుకు వీలు లేదు అని ఎలా చెప్పాలో ఆమెకు తెలియలేదు తీరా చూస్తే తాగేదానికంటే వృధా చేసేది ఎక్కువైపోయింది పప్పు వేయటం దగ్గర నుంచి పసుపు రాసుకోవటం వరకు శ్రీదేవి వృధా చేయటం రత్తాయమ్మకి ఎక్కడ లేని ఆవేదనను కలిగించింది ఏం చేయాలో ఎలా చెప్పాలో తెలియక మదన పట్టం మొదలుపెట్టింది ఏమైనా గట్టిగా అంటే కొడుక్కి కోడల మీద కొండేలు చెప్పినట్టు ఉంటుంది అంటారు చిటికెడు పసుపు రాసుకోవాలంటే చారెడు పట్టుకుపోయి కావ కావలసింది వాడి మిగిలింది నీళ్ల గదిలో వదిలేసేది చూసి చూసి రత్తాయమ్మ ఒక రోజు సనుక్కుంది పద్మనాభం విన్నాడు ఏమిటని భార్యని అడిగాడు ఏముంది పసుపు రోజు రాసుకోవాలా ఎందుకు వేస్టు అంటుంది ఆమె నాకు చిన్నప్పటి నుంచి అలవాటు పసుపు రాసుకోవటం మా నాన్న నాకు పసుపు కొమ్ములు తెప్పించి ఆరు వీసల పసుపు ఏడాది కొట్టించేవారు మా ఇంట్లో పసుపు కుంకాలు దండిగా ఉండాలి పోనీలేండి ఆమె పెద్దవారు అంటే మాత్రం ఏం పోయింది అంటూ పనిలోకి వెళ్ళిపోయింది పద్మనాభం మనస్సు కరిగిపోయింది ఇదే మరో ఇంట్లో అయితే ఎంత గొడవ జరిగేదో శ్రీదేవి పరమ సాధ్వి గనక సరిపోయింది అనుకున్నాడు మర్నాడు రత్తాయమ్మ చేదుగానే నేరుగానే చెప్పింది మీరు నాకేం చెప్పనవసరం లేదు కాబట్టి ఇలాంటి విషయాల్లో కకృతి పట్టం మా ఇంటా వంట లేదు అంది విసురుగా పదార్థాలు ఎక్కువగా వండేసి పని మనిషికి కూడా ఇవ్వకుండా దాచేసి మర్నాడు గోడవతల విసిరి కొట్టడం శ్రీదేవికి అలవాటు పోని ఒకరోజు ఇలా జరిగిందని మరో రోజు జాగ్రత్త పడదు అసలు ఎవరైనా ఏదైనా చెప్తే వినదు పైకి మాత్రం నమ్రత పాటిస్తుంది నటిస్తుంది నెల్లాళ్ళకని తెచ్చిన సరుకులు ఇరవై రోజులకే అయిపోయాయి రత్తాయమ్మ ఎటు చెప్పలేక నెమ్మదిగా అంది పొదుపుగా చేసుకోవాలి వంటలు సరుకుల ధరలో ఆకాశాన్ని కంటుతున్నాయి అంది వెంటనే పద్మనాభం అందుకున్నాడు తనకి భారీగా చేయటం అలవాటు వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి నలుగురు వచ్చే పోయే అలవాటు అందుకని అందరికీ అన్నీ సుష్టుగా ఉండాలని తాపత్రయపడుతోంది అందరూ కమ్మగానే తింటున్నాగా వేస్ట్ ఏం చేయటం లేదు కదా అంటూ తేల్చేశాడు సరే రత్తాయమ్మతో పాటు అతని చెల్లెళ్ళు శారద రామణి కూడా ఆశ్చర్యపోయారు ఆ క్షణంలో శ్రీదేవి ముఖంలో ఆమె గెలుపు తాలూకు గర్వపు రేఖ తొణికిసలాటం అందరినీ చెక్కితుల్ని చేసింది రమణికి శారదకి మంచి సంబంధాలు చూడండి ఇదిగో కాస్త కట్నం ఎక్కువైనా పర్లేదు కక్కుర్తుపడి హోదా తగ్గే పని చేయకండి ఎక్కడైనా డబ్బు తేలేకపో అంతగా కావాలంటే నా నగలు బ్యాంకులో పెట్టి అప్పు తెద్దాం అంది శ్రీదేవి ఆవేశంగా పద్మనాభం ఆరాధనగా భార్య వంక చూస్తూ ఉండిపోయాడు ఆమె ఇంత త్యాగశీలతతో మాట్లాడుతుంటే తన తల్లి చెల్లెళ్ళు సరిగ్గా ప్రతిస్పందించడం లేదనిపించింది అతనికి శ్రీదేవిలోని ఉత్తమ సంస్కారం అత్తగారిని తల్లిగా భావించిన సనాతన వంతురాలైనటువంటి తన తల్లి మాత్రం శ్రీదేవిని కోడలుగానే చూస్తోంది అనిపించింది అతనికి ఆ రోజు నిద్రలేస్తూనే గుమ్మంలో రిక్షా ఆగటం అందులో ఇచ్చి దిగుతున్న కామాక్షిని చూసి ఆనందంతో పరిగెట్టుకెళ్ళి లోపలికి ఆహ్వానించింది శ్రీదేవి కామాక్షి శ్రీదేవికి పిన్ని కూతురు పెళ్లికి రాలేదని ఇప్పుడు తిరుపతి వెళుతూ చూసిపోదామని మధ్యలో దిగింది ఇంకా శ్రీదేవి హడావిడికి హద్దె లేకుండా పోయింది బూర్లు పులిహారలు రెండు కూరలు పప్పు పులుసు రెండు పచ్చళ్ళు ఎందుకే ఇంత హైరానా అంటూ కామాక్షి సాగదీసింది నువ్వు నా పెళ్ళికి రాలేదుగా అందుకని ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నా అంది ఖుషీగా ఇక శారద రమణి స్కూల్కి వెళ్ళిపోయారు రత్తాయమ్మ వంట దగ్గర కూర్చుంది ఎంతెంత చేయాలో శ్రీదేవికి చెప్పింది రత్తాయమ్మ మెత్తగా అంది నీకెందుకు అమ్మాయి అన్నీ కమ్మగా చేసి వడ్డిస్తాను కదా నువ్వు ఆమెతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చో అంది ఇంతలో పద్మనాభం ఎలా గ్రహించాడో అమ్మ అది చెప్పినట్టు చెయ్యి దానికన్నీ బాగా తెలుసు అన్నాడు రత్త అమ్మాయికి మరి మాట్లాడలేదు అవమానంగా అనిపించింది ఆమెకి ఆమెకన్నీ తెలుసని తన కొడుకు నమ్మకం ఈ నేల జీవితంలో తను ఎంత వేస్తే ఎలా చేయాలో తెలియకుండానే ఉందా అని పౌరుషపడి ఊరుకుండిపోయింది ఊహించినట్లుగానే భోజనాలు అయ్యేసరికి పదార్థాలు చాలా మిగిలిపోయాయి రత్తాయమ్మ ఊరుకోలేదు అమ్మాయి నువ్వు చెప్తే వినవు చూడు ఇంత పదార్థం మిగిలితే ఏం చేసుకుంటావు అంది నిష్ఠూరంగా ఇంకా శారద రమణి భోజనం చేయలేదుగా అంది ఇద్దరు పిల్లలు తింటే మాత్రం ఇంత తింటారా అంది రత్తాయమ్మ ఒళ్ళు మంటగా ఏవో బాబు మా వాళ్ళు వస్తే మీకు అంత కంటగింపుగా ఉంటుందని తెలియదు తెలిస్తే గుమ్మల నుంచి అంటే అంటూ రొసరొసా వెళ్ళిపోయింది రత్తాయమ్మ నిర్ఘాంతపోయింది మధ్యాహ్నం మూడు గంటలకు భార్యాభర్తలు బజార్కెళ్ళి కామాక్షి కోసం ఒక చీర పట్టుకొచ్చారు అతయ ఇదిగో మా కామాక్షికి పెట్టడానికి చీర దిచ్చాం అంటూ చూపించింది చాలా బాగుందమ్మా ఎంతేమిటి అంది రత్తాయమ్మ రెండు వందల యాభై గర్వంగా చెప్పింది శ్రీదేవి రత్తాయమ్మ మరేం మాట్లాడలేదు కానీ ఆమె మొహంలో మారిన రంగులు చూసి నిర్లక్ష్యంగా ఒక నవ్వు విసిరి వెళ్ళిపోయింది శ్రీదేవి మధ్యదారిలో చంటి పిల్ల ఏడుస్తుందేమోనని కామాక్షి వద్దంటున్నా వినకుండా హార్లిక్స్ సీసా కామాక్షి బుట్టలో సర్దేసింది శ్రీదేవిలో ఉన్న బడాయికి డాబుసరికి శారద రమణీ చిరాకుపడినా పెదవి విప్పలేదు మర్నాడు పద్మనాభం ఆఫీస్కి వెళ్ళిపోయాక రత్తాయమ్మ కోడల్ని నిలయేసింది అవును నీ తోడబెట్టిన చెల్లెలు కాదు కదా ఏమిటి పెట్టుపోతలు ఇలా వందల వందలు చీరలు పెడితే మూడో నాటికి సంసారం కొలిక్కి వస్తుంది రెండు వందల యాభై రూపాయలు చీర పెడితేనే ప్రేమ ఉన్నట్లా అరవయో డెబ్బైల్లో చక్కటి చీరలు వస్తున్నాయి అలాంటిది ఒకటి పెడితే పరువుగానూ ఉంటుంది మనకి బరువుగా ఉండదు అంది అత్తగారి మాట పూర్తి అయ్యేలోపే శ్రీదేవి కందగడ్డలా మొహం చేసుకుని ఇదిగో చూడండి మీకు యాభై రూపాయలు చాలనిపిస్తే నాకు రెండు వందలు కానీ చాలనిపిస్తుంది మా ఇంటి ఆధారం అది ఆచారం కూడా అదే మా ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చినా బొట్టు పెట్టి చీర పెట్టడం ఆనవాయితీ మాకిలా పైసా పైసాకి చూసుకోవటం ఇంట వంట లేదు నాకు సొంత చెల్లెలు కాదన్నారు ఏదైనా అనుకోవటంలో ఉంటుంది మీకు రమణి శారద ఎంతో నాకు కామాక్షి అంతే తెలిసిందా అయినా నా అమ్మ కష్టపడి సంపాదించింది నేను ఖర్చు పెడుతున్నాను మీకు ఎందుకు బాధ ఇంకెప్పుడు నా విషయాలు నా ఖర్చులు అడగండి మీరు ఏదైనా కావాలంటే అడగండి ఎంత ఖరీదైన కొని పారేస్తాను అంటూ విసురుగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది శ్రీదేవి మాటలకి రత్తమ్మ తల్లడిల్లిపోయింది తను చెప్పిన దాంట్లో తప్పే ఉందో అర్థం కాలేదు జాగ్రత్తగా పొదుపుగా ఉండమని చెప్పటం ఇంత తప్ప అని బిలవిల్ల కన్న కొడుకు దగ్గర తన బాధ చెప్పుకునే అవకాశం కూడా లేదే అని మరీ బాధపడిపోయింది పెళ్ళి వద్దుగాక వద్దన్న వాడికి ఇప్పుడు పెళ్ళ బెల్లమైపోయిందా అని ఆశ్చర్యపోయింది ఆవేదన పడిపోయింది శారద రమణి తల్లినే మందలించారు వాళ్ళ ఇష్టం అన్నయ్యకి నచ్చినప్పుడు మధ్యలో నీకెందుకు అన్నారు ఆ రోజు ఇంటికి వస్తూనే పద్మనాభం వాతావరణం పసిగట్టాడు వెంటనే శ్రీదేవిని అడిగాడు ఏమిటని ఆమె కళ్ళనీళ్ళ పర్యంతమై చెప్పింది అంత ఖరీదు కొన్నావు నీ తాతగారి సొమ్ము దాచిపెట్టావా నువ్వు తెచ్చిన ఆస్తిపాస్తులు మిగిలిపోతాయని భయమా ఉన్నదంతా మీ వాళ్ళకు దోచిపెట్టేస్తే రేపు మేమంతా చెప్పా కర్ర పుచ్చుకోవాలి ఆడపడుచుల మొహాన కూడా ఇంత ఖరీదు చీరలో మీకు పెట్టారా అంటూ గంటసేపు నన్ను నానా మాటలు అని దులిపేశారు నేను కట్టుకోలేకపోయాను నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయినా నా అహన్ దెబ్బతింది అందుకే ఒకే ఒక మాట అన్నాను మా ఆయన సంపాదన ఇష్టం అని చెప్పటం పూర్తి చేసి శ్రీదేవి కళ్ళు తుడుచుకుంది పద్మనాభం క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు అలా అనటం తప్పైతే క్షమించండి అంది ముక్తాయింపుగా అసలు అమ్మకు గట్టిగా చెప్పాలి అన్నాడు కోపంగా వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఆ పని మాత్రం చేయకండి ఏదో పెద్దవారు ఆవిడ నన్ను అంటే ఉంది నేనేం పట్టించుకోను ఈ చెవిలో విని మరో చెవితో వదిలేస్తాను అంది మంచి మాట చెప్పావు నువ్వెంతో దానివి కాబట్టి సరిపోతుంది కానీ మరొకళ్ళు అయితే ఎంత గొడవ ఏది అయినా మంచి మాట చెప్పావు నీ మొగుడి సంపాదన నీ ఇష్టం అన్నాడు పద్మనాభం ఒత్తి పలుకుతూ అన్నానే కానీ నాకే ఎంతో బాధగా ఉంది అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను ఆమె పెద్దవారు మా అమ్మ లాంటివారు అంది అతను ఆమె దగ్గరికి తీసుకుని ఓదార్చాడు ఇచ్చేవాళ్ళుంటే ఆమెకు నటనలో ఓరోసీ అవార్డు ఇవ్వచ్చు ఇక రత్తాయమ్మ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి అనుకోకుండా శారదకు పెళ్లి సంబంధం కుదరటమే కాకుండా ఎంతో తక్కువ శ్రమతో రమణికి కూడా సంబంధం కుదిరింది శారదకు కట్నం లేకుండా రమణికి పదివేలు లాంఛనాల నిమిత్తం అడిగారు ఇది కళా నిజమా అని రత్తాయమ్మ కలవరపడిపోతోంది శ్రీదేవి అవకాశం జారబెడుచుకోకుండా చెప్పుకుంది చిన్నప్పటి నుంచి నా పాదం చాలా మంచిదని అందరూ అంటారు అసలు మా నాన్న ఏ పని చేసినా ముందు నా చేతే చేయించేవాడు ఓసారి ఏం జరిగిందంటే మా ఇంటి వెనకాల వసారాలో ఓ పెద్ద సిమెంట్ పొయ్యి కట్టించారు అది ఎవరు ప్రారంభించడానికి వీలు లేదని నా చేత వెలిగింపజేశాడు మా నాన్న అప్పటి నుంచి మా ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు రోజుకు నలుగురు ఐదుగురు అతిథులు ఆ పొయ్యి ఎప్పుడూ వెలుగుతూనే ఉండేది అంటూ పెద్ద పెట్టును నవ్వుతూ చెప్పింది ఆమెతో పద్మనాభ శృతి కలిపాడు మిగిలిన వాళ్ళు నవ్వు నవ్వులుముకుని కూర్చున్నారు అయమ్మ మాత్రం మా తల్లి నీ పాదం మహిమ అనుకుంది ఆ రాత్రి భర్తతో ఎవండి పెళ్ళి చాలా ఘనంగా చేయాలి వాళ్ళ కట్నాలు ఆశించట్లేదు పెళ్ళి కూడా లోభత్వంగా టూకీగా చేస్తే బాగుండదు పైగా మనకేం లోటు రెండు వేలు జీతం తెచ్చుకుని మీరు పది మందికి భోజనం పెట్టలేదా అంది శ్రీదేవుల ఉత్సాహం చూస్తే పద్మనాభకి ఎంతో ముచ్చట నీ ఇష్టం శ్రీ నీ మాట ఎవరు కాదనరు అమ్మ ఏదైనా అన్నా నువ్వు పట్టించుకోకు నీ చేతికి ఇరవై వేలు ఇస్తాను నువ్వే చేయన్నీ అన్నారు అంతే శ్రీదేవుని ఎవరూ పట్టుకోలేకపోయారు కొన్ని అరవ సాంప్రదాయాలు అంది కొన్ని కన్నడ ఆచారాలు అంది ఇవన్నీ మనకెందుకు అంటే అందంగా ఉన్నవన్నీ మనం చేసుకోవచ్చుగా ఇవన్నీ ముచ్చట్లు అంది ఆడపడుచుల పెళ్ళి కోసం ఇలా తాపత్రయపడే పడే మనిషి ఎక్కడా ఉండదు అని అందరూ అనుకున్నా లేకున్నా పద్మనాభం మాత్రం పదే పదే అనుకున్నాడు ఏదేమైనా ఉంటే పిల్ల చేతిలో పెడితే వాళ్ళు సంసారానికి కావాల్సిన సామాను కొనుక్కుంటారని రత్తాయమ్మ చెప్పినా ఆమె మాట సాగలేదు పెళ్లికి వారం ముందుగానే మాణిక్యం దిగింది ఎక్కువసేపు మా అత్తగారితో కబుర్లో పడక పొదుపు సుత్తి కొడతారు అన్న మాటలు అనుకోకుండా విన్న శారద అవాక్ అయిపోయింది నోరు విప్పితే గొడవ అయిపోతుంది అందుకే మింగేసి ఊరుకుంది పెళ్లి ఘనంగా జరిగిపోయింది ఊళ్ళో జనమంతా ఒళ్ళు పులిసిపోయేలా పొగిడారు ఉన్న ఇరవై వేలుగాక మరో పదివేలు పైన ఖర్చు అయింది పద్మనాభం ముప్పై వేలు అప్పు తీర్చడానికి సబ్సి సంసిద్ధుడు అవుతూ అనుకున్నాడు వాళ్ళు కట్నం అడగలేదు అడిగితే ఇచ్చేవాళ్ళమే కదా ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువ అయ్యేది ఇంటితో ఇంతటితో తేలటం అదృష్టం శ్రీదేవి నేర్పుతో చేసింది కాబట్టి చక్కగా జరిగింది అనుకున్నాడు పద్మనాభం ఒస్సూరు అంటూ కూర్చీలో కూర్చుండిపోయాడు ఆఖరివాడికి మెడిసిన్లో సీట్ వచ్చింది పదివేలు కట్టుకోవాలి యాభై పైబడిన పద్మనాభం దగ్గర పైసా వెనకేసి లేదు అతనికి ఇప్పుడు కలతగా ఉంది శ్రీదేవి మామూలు పాటే పాడింది నా నగలు బ్యాంకులో పెట్టి వాడిని చేర్పించండి అని ఎప్పుడూ అప్పు చేయటం వడ్డీతో సహా దాన్ని తీర్చుకోవడంతో సరిపోతుంది అన్నాడు విసుగ్గా భలేవారు ఏం చేస్తామో మధ్యతరగతి వాళ్ళం అంది చాలే మనలాంటి వాళ్లే కాస్త కూస్తో నిలవలేకుండా లేరు అన్నాడు బాధగా చెల్లెల పెళ్ళిళ్ళు నాటి మాట ఊరుకో అన్నాడు అప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి వంద రూపాయలు వచ్చిన నాడు తొంభై ఖర్చు చేస్తే వాడెప్పుడు ధనవంతుడే నూట పది చేస్తే దరిద్రుడే అని ఎందుకో అది గుర్తొచ్చి మనస్సు చివుక్కుమంది అత్తారింట్లో తన మాటే చెల్లాలనే పంతంతో భర్త దగ్గర అన్ అతని వాళ్ల మీద ప్రేమ కురిపించి అతన్ని తనవైపుకు తిప్పుకుంది మేనత్త సలహాతో ఏం లాభం తన ఇల్లు సర్దుకోవటంలో పెద్దవాళ్ల సలహా లేకుండా రెండు ము రెండు ముఖాల నాటకం ఆడి శ్రీదేవి పెట్టుకున్నది కూడా ఏమీ లేదు ఆమె అంత నటించకుండా ఉంటే కనీసం పద్మనాభం ఆమెను సరైన మార్గంలో పెట్టేవాడేమో కానీ ఆమె అతన్ని బుట్టలో పెట్టేసింది శ్రీదేవికి పొదుపుకి లోభత్వానికి భేదం ఇప్పటికీ తెలియదు ఇక ముందు తెలిసే అవకాశం కూడా లేదు పద్మనాభానికి తెలిసిన చేయగలిగింది కూడా ఏమీ లేదు చూసారా ఆ ఫ్యామిలీని ఎలా మార్చేసిందో వచ్చే అలా ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనం ఈ కథలో విన్నాం Thank you.